వన్ వీక్ లో చచ్చిపోతున్నా కదా, క్యాన్సర్ కదా, ఏమన్నా అంటే డాక్టర్ అన్నాడు కదా ఏమన్నా కోరికలు ఉంటే తీర్చేసుకో బాబు. యాగమూర్తిని ఏం కాదు నాయన, లేకపోతే అది హాస్పిటల్ అన్నమాట. అది హాస్పిటల్, ఆ హాస్పిటల్ నుంచి ఇట్లా పోతుంది. పతివత కాదు, పతివత కాదు, పతివత కాదు. ఇట్లా చేతులు ఇట్లాను ఇట్లాను కిందికాను. మేడం ప్లీజ్, మేడం కోరిక తీరుస్తారా? బాబు నీకు దండం పెడతా. ఏం లేదు, ఒక్క నిమిషం. ఈ శారీ ఉంది కదా, ఈ శారీ తోటి ఏముంది మనకి ఇట్లా నరువు చూస్తున్నా, ఏమైంది? వెళ్ళండి వెళ్ళండి. మూడో వాడే జాలరెడ్డే, వీడికి ఆడగాళ్ళు తగిలితే గాని ఊపిరాడదు. కన్ను పడిందా, కన్నెలికం చేయకుండా వదలడు. ఏమండి ఏమండి, ప్లీజ్ ఇట్ రండి, ప్లీజ్ ఇట్ రండి. ఏమ పర్లేదు, రండి ఇటండి, కొంచెం చిన్న చిన్న హెల్ప్ అండి ప్లీజ్, చిన్న హెల్ప్ అండి. నేను వన్ వీక్లో చచ్చిపోతున్నాను, నాకు క్యాన్సర్ అండి. అవునా, నిజమా? ప్లీజ్ అండి, కొద్దిగా ఇటండి మేడం ప్లీజ్. చెప్పండి, నాకు చిన్న హెల్ప్ కావాలి మేడం. ఏంటి? వన్ వీక్లో చచ్చిపోతున్నా కదా, క్యాన్సర్ కదా, ఏమన్నా అంటే డాక్టర్ అన్నాడు కదా ఏమన్నా కోరికలు ఉంటే తీర్చేసుకో బాబు. ఎలాంటి కోరికలైనా పర్లేదు, తీర్చేసుకో, వన్ వీక్ కంటే ఎక్కువ బతకడు అని చెప్పింది మేడం. ఇంటెలిజెంట్ ఫెలో, మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. ఐ లవ్ యూ మేడం. సొగసులో బుద్ధి లేకపోయినా పర్లేదు మేడం, మీరుంటే చాలు నాకు. చచ్చిపోతే నేనేం చేయమంటే నాకేమర్థం? అంటే బాగున్నాయి మేడం అయ్యి. మేడం ప్లీజ్ మేడం, ఏంటి అలా మాట్లాడుతూ చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు మేడం. ఎట్లా, నేను వన్ వీక్లో చచ్చిపోతున్నా మేడం. నువ్వు చనిపోతే నాకేం డబ్బై? నా కోరిక తీర్చొచ్చు మేడం. ఏంటి మమ్మీ, ఎవడు కోరికను తీర్చండి. నీ లవర్ని కట్టా కాదు, నేను లవర్ కాకపోయినా పర్లేదు. ఎవరు పోతే వాళ్ళని అడుగుతావు అలాగా? నాకు మీరే నచ్చింది మేడం, ఎవరిని అడగలే ప్లీజ్. అది ఏం నచ్చడండి, ఇక్కడ ఈ వీధిలో చాలా మంది ఉంటారు కదా, ఎవరు నచ్చదు మేడం ప్లీజ్. మేడం ఏంటి, ముందుకే నీకు చూస్తున్నావు? ఏం చూడ మేడం, ఇక్కడ రండి మేడం ప్లీజ్ మేడం. ఎట్లా చచ్చిపోతున్నా కొద్దిగా జాలి లేదా మేడం? నేను చచ్చిపోతున్నా అంటే కూడా సమాజానికి కొద్దిగా జాలి అనేది ఉండాలి కదా మేడం. నువ్వు చనిపోతే నాకేం, నా లవర్ అని నేను చేయడానికి నా లవర్ కాదు కదా. క్యాన్సర్ పేషెంట్ మేడం, జాలి దయ అలాంటివి ఉండాలి మేడం. అలాంటిది నేను చేయండి, నేను అందుకే యాగమూర్తిని ఏం కాదు నాయన. లేకపోతే కాదు మేడం, డాక్టర్ అన్నాడు మేడం. ఏమనుకోరు మేడం, ఏమనుకోరు, ఏమనుకోరు. ఏం చేయండి, ఇంకో చేతులు కూడా కట్టుకున్నా, ఏం చేయండి మేడం? అంటే డాక్టర్ ఒకవేళ బై మిస్టేక్ నేను బతికే అవకాశం ఉందంట మేడం, ఎవరన్నా నా కోరికలు తీరిస్తే బై మిస్టేక్ నేను బతుకుతా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. క్యాన్సర్ మంది అదే మేడం, ఎవరు క్యాన్సర్ మంది ఏంటంటే ఎవరన్నా ఓ దార్సి దగ్గర తీసుకొని ఇట్లా బండ పెట్టుకోరు అనుకోమని. అట్లా బండ పెట్టుకుంటా, అట్లా బండ పెట్టుకుంటే క్యాన్సర్ రోగం కొద్దిగా తగ్గుతుంది అంట మేడం. డాక్టర్ గట్టే కాదు, నేను డాక్టర్ చెప్పిండు, డాక్టర్ చెప్తే ట్రై చేయకపోతే ప్లీజ్ మేడం. మీరు అంత బాగున్నాయి మేడం, ఇయ్యొచ్చుగా మేడం. పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం.
పద్దాన్ని కోపడుతుంది మీరేయండి మేడం. మీరేయండి. నేను ఆ టైప్ మేడం. అంత మూడు వస్తే ఏ గోడకు బొక్కలు పెట్టుకోను, రేపు బాత్రూమ్ లో పోయి కొట్టుకోవాలి అంతే. నేనేం చేయమంటావు మేడం? ప్లీజ్ మేడం, కోరిక తీరుస్తారా? బాబు నీకు దండం పెడతా. అయ్యో అసలు ఏంటి నీకే, అసలు ఏమనుకున్నా? అసలు నీ గురించి నువ్వు చెప్పు. చత్రా కొడకది ఇక్కడ ఉన్నావు, మొహం పగిలిపోతుంది. దెంగ ఇక్కడ నుంచి. ఏమనుకున్నా మేడం? ఎక్కడ కూడా చేతులు వేస్తుంటే చిరగ్గా నువ్వు. చేతులు వేస్తే ఏమవుతుంది మేడం? అయ్యయ్యో పరాయి మళ్ళీ చేయకూడదు తెలుసా? కామెంట్స్ నీకు లేదా? పరాయి పరాయి ఆడవాళ్ళ మీద చేయడం అనేది తప్ప నీకు తెలియదా? మీరు పరాయి వాళ్ళు కాదు మేడం, నా వాళ్ళే మేడం. మీ అదేంటి నీ వాళ్ళంటే మళ్ళీ నా చుట్టూ తిరుగుతావు ఏంటి చిరగ్గా? ప్లీజ్ ఇట్లా ఇట్లా చూపాను, కోన్ బాగుంది ఇట్లా ఇట్లా చూపాను, ఇట్లా ఇట్లా అన్నాను, ఇట్లా ఇట్లా మామూలు ఇట్లా చూ. నేను చూపాను. నీ జాతకం ఒకటి చెప్తా ప్లీజ్. నేను ఒక సీరియస్ సీరియస్ ఒకసారి అంటే నీ బతక నీకు అవకాశం ఒకసారి చూపాను మేడం ప్లీజ్. ఒకసారి ఒకరి చేయమనకు. అది నాకు చాలా కోపం వస్తుంది మీద. ఎందుకు? నేను చాలా టూ మచ్ అయ్యో టూ మచ్ నేను అసలు ఇప్పుడు చెప్తున్నా. ఇంకో ఒట్టు నేను నువ్వు సైలెంట్ గా ఉంటా, నువ్వే అగ్గియాలన్నమాట. నువ్వు అగ్గిస్తే ప్రాబ్లం. ముద్ది ఇవ్వను. మరి ఏమి ఇస్తావు? అది ఇస్తావా? ఏది ఇవ్వను. మరి ఏమి ఇస్తావు? ఏది ఇవ్వాలి? ఏదన్నా ఒకటి నేను ఇవ్వను. సరే ఇట్లా ఒకటి ఒక నిమిషం. నేనేమను, నేను ముట్టుకోను అంటే ముట్టుకోను. నేను పద్ధతిగా ఉన్నాయి ఇట్లా ముట్టుకుంటా అంటే చెంప పగల కొడతాను. అక్కడ బొమ్మ ఉంది కదా, అక్కడ చూసిరా, అది హాస్పిటల్ అన్నమాట. అది హాస్పిటల్. ఆ హాస్పిటల్ నుంచి ఇట్లా పోతుంది. కాదు ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఏం లేదు ఒక్క నిమిషం. ఈ చారీ ఉంది కదా, ఈ చారీ తోటి ఏముంది మనకి ఇట్లా నరువు చూస్తున్నా. ఏమైంది? అదేంటి ఒరే దవడ పగల కూడా ఏమనుకున్నాను, చాలా సీరియస్ చెప్తున్నా నేను. చంపేయండి మేడం, చంపేయండి. అందరు నన్ను చంపేస్తారు. అక్కడ డాక్టర్ చంపేస్తాను, ఇక్కడ నువ్వు చంపేస్తాను. డాక్టర్ నీకు వచ్చిన జబ్బు కాబట్టి నువ్వు చచ్చిపోతావు, దానికి నాకు సంబంధం. అంటే బతికే ఛాయిస్ ఉందిగా మేడం, 1% ఉంది మేడం. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారు నీకు? మీరు అట్లా కొట్టు మంచిగా మాట్లాడుకు. డాక్టర్ చెప్పింది మేడం. వద్దు, నేను కూడా వస్తా. నేను కూడా వస్తా. ఎక్కడికి వస్తావు? నేను వస్తా అంతే. నువ్వు నువ్వు ఏడుకెళ్తే ఆడికి వస్తా. నువ్వు ఆడికెళ్తే ఆడికి వస్తా సువర్ణ. కొడుతూ చెప్తాను. దండం పెడతా ప్లీజ్. నేను వెళ్ళాను ఆఫీస్. వెళ్ళండి 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 వెళ్ళండి. ఏమవుతుంది? ఏంటి చేతేస్తావేంటి? ఎందుకు అట్లా అంత కోపడుతున్నారు నువ్వు? అసలు వెళ్ళేటప్పుడు ఏదో మాట అన్నారని వచ్చి ఏదో మాట్లాడే అంతవరకే. టూ మచ్ గా జస్ట్ చేతులేసి ఇదేముంది ఉంటే ఉండి. నా నా హెయిర్ స్టైల్ నా ఇష్టం, నేను నడకమని చెప్పాను నేను. అట్లా అట్లా ఎలా చేస్తాను గో, కంప్లైంట్ చేస్తాను అండి. ఏం చూస్తున్నావు? ఏంటి అయ్యేంటి? ఏంటా ఏముంటే ఏ
ఏ తింగరోడి నవ్వుతావు ఏంటండి, ఎక్కడ దొరికవురా బాబు నాకు. అయ్యో ఏంటి అసలు కాదు, ఎందుకు నేను మంచి లేనా చెప్పు, అందంగా ఉన్నానా? ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నువ్వు అందంగానే ఉన్నావు, నువ్వు ఎట్లా, నేను చనిపోతున్నా కదా, నాకు చచ్చిపో. మరి నేను ఎవరికి చెప్పాను, నువ్వు కూడా ఎవరికి చెప్పకు. అదేంటి, నాకు పెళ్ళైంది. అయినా పర్లేదు, అయ్యో మా ఇంటి వెళ్తే నాకు ఆపను వదిలేస్తుంది. ఆ గుర్సకు పోరా, ఆ గుర్సులకు పోరా, విడాకులు ఇచ్చేసి ఒక రెండు రోజులు ఇచ్చేసి, రెండు రోజుల తర్వాత నువ్వు చచ్చిపోతావు, తర్వాత నా దిక్కు మా ఆయనే. నువ్వు ఆత్మ వచ్చి కూడా అదండి, నాకు వద్దులే కానీ వెళ్తాం. ఇటు వెళ్తావా? మీ ఇంటికి వద్దు, ఒక్క రోజు మా ఇంటికి రా. నేను రాను. సరే ఒక ముద్ది ముద్ది ఇస్తా, వెళ్ళి పెడతా. నీ చచ్చిపోతున్నా కూడా ముద్ది ఇవ్వవా? మేడం ఇంకో మీరు మీరు నవ్వినా కూడా చాలా బాగుండరు మేడం. ఇంకో మేడం ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక మాట, డాక్టర్ చెప్పింది చెప్తా, మీకు నచ్చుతూనే చేయండి, లేకపోతే మేడం ఇంకో పత్తి పాతలో వాళ్ళని వచ్చి నాకు నీకు నాకు ముద్ది ఇచ్చారు అనుకోండి, నేను బతికేసే ఛాయిస్ ఒక ఛాయిస్ ఉందంట. ఏ డాక్టర్ చెప్పాడు నీకు? ఆర్ఎంపి, ఆర్ఎంపి, ఆర్ఎంపి డాక్టర్ చెప్పాడా? ఎట్లా అక్కడ ట్రై చేయకపోయి ఎవరినైనా కాదు, మీరు పతివాతనైనా కాదా? అవును. మరి ఒక ముద్ది వచ్చు కానీ బతుకుతా కదా. నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను అంటే మీరు పతివాత కాదు, నాకు తెలుసు మీరు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది అనుకో. పతివాత కాదు, పతివాత కాదు, పతివాత కాదు. నువ్వు టచ్ చేయొద్దంటే నేను చెప్పింది చేయి, నేను వెళ్ళి పాపం అనిపిస్తుంది. కానీ నువ్వు ఇలా ముద్ది ఇవ్వు, అది ఇట్లా స్ట్రేట్గా నింగు ఉంటుంది ఇట్లా, చేతులు ఇట్లాను, ఇట్లాను, కింద కాను. పైకాను అన్నాను, ఇదొక్కసారి అను, ఇదొక్కసారి మిమ్మల్ని చచ్చిపోతాను, నేను ఇప్పుడే చచ్చిపోతా. పగలు దింగడం కాదురా, లేపి దింగడమే. ఎవరైనా చెప్తే నేను చంపే అనుకుంటాను. మరి అందుకే మరి ఇది ఒక్కసారి ఇంకా చచ్చిపోతా. నిన్ను కాదన్న, ఆట అంటే ఆట లెక్కనే ఆడాలి. టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నాను, వెళ్ళిపోతుంది నా కోపం తెస్తుంది. మరి ఎవరికైనా కంప్లైంట్ చేస్తాను, అది ఏమైనా కంప్లైంట్ చేసినా చచ్చిపోతా, చచ్చిపో, చచ్చిపో. నాకేం టచ్ అనేది అది అది నీకు అసలు గుర్తుంది అసలు నీకు? లేదు. రోడ్ అంటే పోయి ఆడవాళ్ళని చేయేస్తావా నువ్వు? మన కోపం వస్తుంది నీ మీద. నాకు కూడా నీ మీద ప్రేమ వస్తుంది. ప్రేమ వస్తే నేనేం చేయండిరా, నాకు అగ్గి ఇవ్వాలి. నాకు హగ్గులు సంథింగ్ నాకు తెలియదు. నువ్వు పతివాతవా కాదా? నాకైతే నీకెందుకు క్లూ చేయాలి? నేను నాకు చేస్తేనే నువ్వు పతివాతవని తెలుస్తుంది. నువ్వు వర్జిన నన్ను ఫస్ట్ ఎవరు? నేను వర్జిన. కచ్చరా నా కొడక, నీతో నేను పొద్దు. ఏయ్ ఏంటి చేస్తున్నావేంట్రా? ఓరి నాకు తెలిసి పోవాలా పోవద్దు? ఇంకో మరి మరి ఎందుకున్నావు? అదేంటి నాయస్, నువ్వు నువ్వు వీడుంటే నేను చచ్చిపోతా, నువ్వు వీడుంటే నేను చచ్చిపోతా, పోతావా పోవా? నీలాంటి దరిద్రపు కొట్టి వధవని నేను ఎక్కడ చూడలేదు. నాకు ఏ డాక్టర్ అయితే నీకు ఎందుకు, నాకు ఏ డాక్టర్ చెప్పాలి, నాకు క్యాన్సర్ ఏం లేదు. కాకపోతే ఇదంతా జస్ట్ ఫ్రాంక్ అనమాట, జస్ట్ ఫ్రాంక్ అంతే, ఏం లేదు. ఇంతమంది ముందు ప్లాన్ చేసిన సిగ్గులేదు. ఒక ఫ్యామిలీ లేడీస్ కూడా చేస్తారు ఎవరైనా? మీరు పతివత కాదా? నేను ప్రతివ్రత ఇప్పుడు దాకా మాట్లాడితే నేను నిజంగా నువ్వంటే ఆ టైప్ అయితే నేను ఇప్పుడు చెప్తుంది కొట్టిదాన్ని తెలుసా? నేను కొడితే కొడితే కనుపో అమ్మా, ఏదో అసలు ఫ్రాంక్ ఏంటి, కెమెరా ఎక్కడ చెప్పాను సార్? మీ ఫ్రాంక్ చేసి ఎంతమంది కాపలు కూడుస్తారు కదా ఫస్ట్. నువ్వు అట్లా చూపి, నువ్వు అట్లా చూపిస్తే కాపడ. ఇదంతా కాదు, నువ్వు ఇప్పుడు నువ్వు కెమెరా ఎందుకు అడుగుతున్నావు చెప్పు. మరి ఏంటి అసలు ప్రాంక్ అంటే ప్రాంక్ అసలు? అంటే నేను కెమెరా పెట్టాలి మర్చిపోయినా, ఎక్కడ పెట్టినా గుర్తులేదు. అలాంటి చేసి ఇంకోసారి ప్రాంక్ అంటే కంప్లైంట్ చేస్తాను అసలు ఏమనుకున్నావా? చెల్లరా పోతున్నావా?